డొమెస్టిక్ సిలిండర్ మీద 50 రూపాయలు పెరిగింది సో ఇప్పుడు గృహిణులను అడిగి తెలుసుకుందాం మరి వాళ్ళ అభిప్రాయం ఏంటి 50 రూపాయలు పెరగడం కరెక్టేనా అవునా కాదా అనేది చాలా కష్టంగా ఉంది మేడం పెరుగుతనే ఉంది గ్యాస్ ఎప్పుడు తగ్గట్లేదు పెంచేస్తనే ఉన్నారు కూరగాయల కా నుంచి పప్పులు ఉప్పులు నూనె అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి మేడం వచ్చేది చారన్నా పోయేది రూపాయి అయిపోతుంది మేడం మాకు కూడా అన్ని రేట్లు ఎక్కువైపోయినాయి పెరిగిందంటే ఇక ఆయన వేస్తున్నాడు మనం ఇస్తున్నాము ఇక తప్పది ఆ మోడీ కూడా వేస్తూనే ఉన్నాడు మనం ఇస్తూనే ఉన్నాము అయిపోతుంది ఆయన తెచ్చి ఇచ్చినందుకు ఆయనకు కూడా ఇక తప్పది అందుకే మనం మోసుకపోలేము పెంచినందుకు ఎట్లా కంపొస్తారు మనం పైసలు ఇక తప్పదు కరెక్టే ఉంది మేడం కరెక్ట్ కాదు ఎలా కరెక్ట్ అవుతుంది చెప్పండి అప్పుడైతే కొంచెం తక్కువే ఉండే ఇప్పుడైతే రోజు రోజుకి నెల నెలకి పెరిగిపోతూనే ఉంది అసలు గ్యాస్ ధరలు అయితే తక్కువ చేయాలని కోరుకుంటున్నాను గ్యాస్ ఎవ్రీ 3-4 మంత్స్ కు ఒకసారి పెంచుతూనే ఉన్నారు ఫస్ట్ అయింది కదా కంపల్సరీ ఆల్రెడీ ఒక 5-6 నెలల సేతనే పెంచలేరు ఇయర్లో 3 టైమ్స్ 4 టైమ్స్ 50-50 పెంచుకుంటూనే వస్తారు 400 నుంచి ఇప్పటివరకు ఎవ్రీ ఇయర్ మెల్లమెల్లగా 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే 100 ఇప్పుడు 1150 వరకు అయింది ఇవ్వాలని పెంచారు అది అది పెరుగుతూనే ఉన్నారు జనాలు భరిస్తూనే ఉన్నారు అవుతూనే ఉన్నాయి సబ్సిడీ ఆల్రెడీ ఇంతకుముందు సబ్సిడీ ఉన్నప్పుడు మనకు బ్యాంకులో వేస్తుండే సబ్సిడీ ఎట్లా ఎత్తేస్తారో ప్రైజు పెంచుకుంటూ పోతున్నారు అంతే ఇక అంతకుమించి ఏం లేదు ఇక మనం సామాన్యులుగా మనతో అంతే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ కానీ వాళ్ళు ఏమన్నా అది చేయాలి వాళ్ళ చేతిలోనే ఉన్నది పవర్ జనాల చేతిలో ఏం లేదు కదా జనాల సమస్యలను అర్థం చేసుకొని వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రియాక్ట్ కావాలి కానీ రియాక్ట్ అవుతుంది అయితే లేదు ప్రతిసారి పెంచినప్పుడల్లా జనాల మీద భారం పడుతుంది జనాలే మోస్తున్నారు అది ఇక కామన్ అయిపోయింది అది ఇక తప్పదు అన్నట్టుగా భరిస్తున్నారు అంతే మామూలు జనాల చేతిలో ఏమీ లేదు ఏమున్నా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకోటి ఏంటంటే ఇవి పెరిగినప్పుడల్లా అసలు స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏమన్నా సెంట్రల్ ట్యాక్స్ కానీ స్టేటు ట్యాక్స్ కానీ తగ్గితే తగ్గించడానికి అవకాశం ఉన్నది కానీ వాళ్ళు చేస్తలేరు ఇప్పుడు కేసీఆర్ కానీ సెంట్రల్లో మోదీ కానీ ఇప్పుడు ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో వాళ్ళ ట్యాక్సెస్ కొంచెం పర్సంటేజ్ తక్కువ చేస్తే జనాలు తక్కువ అవుతుంది కానీ వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తలేరు రేటు పెరిగిందంటే మాకు బాధగానే అనిపిస్తుంది మా చిన్న వ్యాపారం మేమేమో రేట్లు పెంచలేము గ్యాస్ రేట్ అయితే పెరిగిపోతుంది బాధగానే అనిపిస్తుంది మాకు ఇబ్బంది అవుతుంది మాకు ఏదో 50 రూపాయలు అట్లా పెంచిందంటే ఓకే కానీ మరీ ఇంత ఒకేసారి పెరగడం కష్టమైంది ప్రాబ్లం అవుతుంది మా వ్యాపారాలు అయితే చిన్న చిన్న వ్యాపారాలు మాకు మేము పెంచుకోవడానికి లేదు మేము అదే రేటుకి ఇచ్చుకోవాలి కానీ గ్యాస్ రేట్లు అయితే పెరిగిపోతుంది మేము పేదవాళ్ళం మేము బతకాలి కదా ఎవరికైనా కానీ కష్టమే కదమ్మా ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు లేని వాళ్ళు ఇబ్బంది పడతారు పెంచడమేమో కరెక్ట్ కాదు అది వాళ్ళే తెలుసుకోవాలా ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళకేం పర్వాలేదు లేని వాళ్ళు కష్టపడతారు అంతే ఇప్పుడు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గట్నే లేదు అసలు తగ్గిస్తాడనే హోప్ కూడా లేదు ఫస్ట్ సబ్సిడీ అనేసి వేస్తుండే ఇప్పుడు సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు గ్యాస్ అనేది మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా రోజు కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒకటేసారి 1200 తీసుకుంటున్నారు గ్యాసు ఇక్కడ అన్నిటి మీద ఇట్లా రేట్లు పెంచితే ఎట్లా బతుకుతారు వీక్లోనే అవుతాయి 2-3 అవుతాయి 2-3 సిలిండర్ అవుతాయి కరెక్ట్ అట్లా అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే మాలాగా ఫుట్పాత్ మీద బతికేటోళ్ళ కంటే ఇంకా ఇబ్బంది రోడ్డు మీద బతికే వాళ్ళకి కిరాణా సామాన్లు అన్ని రేట్లు పెరిగిపోయినాయి బతకాలంటేనే ఇబ్బంది అవుతుంది మాలాంటి వాళ్ళ కోసమైనా కొంచెం తగ్గియాలని మేము చెప్పాలనుకుంటున్నాం